నమస్కారం అండి, నా పేరు నీలవేణి. మా షాప్ వచ్చి జీడిమెట్లలో ఉంటుంది. హర్షిత ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. మొత్తం ఆల్ జూట్ బ్యాగ్స్ ఉంటాయండి. చిన్న సైజు నుంచి 60 రూపీస్ చిన్న సైజు నుంచి 60 రూపీస్ వరకు ఉంటాయండి. పెద్ద సైజు కూడా వస్తుంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇప్పుడు వీటిలో కూడా, ఇందులో ప్లాస్టిక్ దాంతో బ్యాగ్ వస్తుంది, సో మేము జూట్లో కూడా చేస్తామండి. పర్సెస్, చిన్న చిన్న పౌచెస్ కూడా ఉంటాయి. ఒకటి గాడానికి ఒక 1/2 గంటలో చేసి ఇచ్చేవచ్చు సార్. చిన్న సైజే కదా, చిన్న సైజే కాబట్టి ఒక 1/2 గంటలో మేము ఇది రెడీ చేసి ఇవ్వగలుగుతాము. ఇందులో వాటర్ బాటిల్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. ఇది 2 లీటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్ కూడా వస్తుంది ఇందులోని. చిన్న చిన్న పౌచెస్ కూడా ఉంటాయండి, కలంకారీతో చేసే పౌచెస్. ఇవి దీని కాస్ట్ వచ్చేసి 150 ఉంటుందండి. అదే బల్క్ ఆర్డర్ అనేసి అంటే తగ్గుతుంది మీకు. బల్క్లో అంటే 100 పీసెస్ ఉండాలి మినిమం. లంచ్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి. ఇది ఎక్కువ డేస్ ఏం పట్టదండి, 1/2 గంటలో ఒక బ్యాగ్ రెడీ అయిపోతుంది. ఇది మనకి ఒకప్పుడు తక్కువ ఉండేది కదండి, ఇప్పుడైతే 120-130 చార్జ్ చేస్తున్నామండి. చిన్న సైజెస్ ఉంటాయండి. చిన్న పౌచ్ వచ్చి ఫోన్స్ లేదంటే బాగా ఓల్డ్ మెన్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి స్వెట్స్ పెట్టుకోవడానికి, లేకపోతే మెడిసిన్ గట్రా పెట్టుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడు డైలీ యూజ్కి పనికొస్తుందండి. దీంట్లో లోపల కూడా జిప్ ఉంటుంది, పైన ఒక జిప్ వస్తుందండి. ఇది హ్యాండ్ బ్యాగ్ ఉంటుందండి. ఇది హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇందులో ఎక్కడైనా బయటకు వెళ్ళారనుకోండి, ఒక 2-3 చేతుల బట్టలు పట్టే సారీస్ పట్టేటట్లు వేస్తాము. మీకు ఎలా కావాలంటే అలా చేసేస్తాము. దీని రేట్ వచ్చి 250-350 వరకు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి. ఇది బిగ్ షాపర్ బ్యాగ్ అండి. మనం ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు చూడండి, అట్లా మన షాపింగ్ బ్యాగ్స్ లాగా వాడుకోవచ్చు. లేదంటే వెజిటేబుల్స్ అట్లా ఏమైనా ప్రిపేర్ తీసుకొని రావచ్చండి. ఇందులోని కలర్ఫోన్ అంటే అన్నీ మేము లైక్ చేసేదైతే బాగా షాపర్ బ్యాగ్స్ అడుగుతారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే అన్నీ అక్కడ సారీస్, అక్కడ టవల్స్, బెడ్షీట్స్ అని అన్నీ కొంటారు కదా. సో అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ బ్యాగ్ని ప్రిఫర్ చేస్తారు అందరూ, పెద్ద సైజు కావాలని. కలంకారీ బ్యాగ్స్ అని, ఇది జూట్ కమ్ కలంకారీ బ్యాగ్ అండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుంది. ఇది కూడా అంటే 150-350 వరకు ఉంటాయండి. వాషబుల్ ఉంటుంది క్లాత్ కూడా. ఇది కూడా అంతేనండి, కలంకారీ కమ్ జూట్ కలిసి ఉంటుంది ఇందులోని. ఇది కూడా వాషబుల్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 80-150 వరకు ఉంటుంది. 80 రూపీస్ నుంచి 150 వరకు ఉంటుందండి. ఇది ఆక్స్ఫర్డ్ జూట్ అంటారండి, వాషబుల్ అనమాట. మనము ఇప్పుడు రెగ్యులర్ జూట్ అయితే వాటర్లో డిప్ చేసుకోవచ్చు. ఈ జూట్ అయితే మిషన్ వాష్ ఉంటుంది అనమాట. మనం వాష్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ని. వాష్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తాం అలా యూజ్ చేయొచ్చు. కొన్ని బ్యాగ్స్ ఏంటంటే బ్యాగ్ మెజర్ బ్యాగ్స్ అయితే మీకు ఒక 1 మంత్లో ఇది అయిపోతుంది అండి. అదే ఈ బ్యాగ్స్ అయితే 1 ఇయర్ వరకు వస్తుంది. కలర్స్ ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ దీనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఆక్స్ఫర్డ్ వాళ్ళు. అంటే జూట్ అంటే తొందరగా ఇది ఖరాబ్ అయిపోతుంది, ఇట్లా దగ్గరికి అయిపోతుంది అంటారు. సో దీనికి అలా ఏమి ఉండదు, బాగుంటుంది. క్లాత్ కూడా క్వాలిటీ ఉంటుంది అనమాట ఇందులోని. మేమైతే ఇందులో రీజనబుల్ రేట్సే ఉంటాయండి. అన్ని బ్యాగ్స్, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు బ్యాగ్స్ దొరుకుతాయి. అంటే ట్రావెలింగ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, నెక్స్ట్ లంచ్ బ్యాగ్స్, మీరు ఏమైనా మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి, బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా ఏమున్నా సరే మేము చిన్న చిన్న ఆర్డర్స్ ఇస్తే మేము చేసిస్తామండి. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే మాకు వస్తారండి కస్టమర్స్. అప్పుడప్పుడు కొన్ని 1-2-3 షాప్స్కి వేస్తాము, వైజాగ్లో కూడా వేస్తాము. విజయవాడ నుంచి కూడా వస్తుంటాయండి ఆర్డర్స్. మేము చేసి వాళ్ళు అడిగిన దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ లేదంటే డోర్ డెలివరీ కూడా చేస్తామండి. మీకు ఎవరికైనా ఏమైనా ఆర్డర్స్ కావాలంటే స్క్రోల్లో మా మెంబర్ వస్తుంది. ఇది ఫీల్డ్ వచ్చి 8 ఇయర్స్ అండి. ఆల్మోస్ట్ వైజాగ్, విజయవాడ, బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్లో అండి. ఎన్టీఆర్ స్టేడియంలో పెడతాము, నక్లెస్ రోడ్లో పెడతాము, పీపీఎస్ ప్లాజా దగ్గర కూడా పెడతామండి. నెక్స్ట్ నాంపల్ ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాము, శిల్పారామంలో కూడా పార్టిసిపేట్ చేస్తామండి. ఇప్పుడు మేము వచ్చేదైతే జూట్ బోర్డు తరపు నుంచి వచ్చాము. జూట్ బోర్డులో అయితే అన్నీ ఇవే ఉంటాయండి. అందరికీ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు జూట్ బోర్డు వాళ్ళు. వాళ్ళు పెట్టే ప్రతి ప్రోగ్రాంలో మేము వెళ్తాము, సక్సెస్ చేసుకుంటూ వస్తూ ఉంటామండి.